ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేయ తలబెడుతున్నటువంటి ప్రాధాన్యత కార్యక్రమాల అమల్లో ప్రదర్శిస్తున్నటువంటి ఒక అలసత్వం పట్ల ప్రతిపక్షాలు మాట్లాడితేనేమో విమర్శ కోసం మాట్లాడుతుందని చెప్పని మాట్లాడతారు, భావిస్తారు. ఇవాళ స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు ఏదైతే ఉన్నదో వారు స్వయంగా కరీంనగర్ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక సమీక్షా సమావేశంలో ఏ విధంగా రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయి, కేవలం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం, సిద్దిపేట హరీష్ రావు నియోజకవర్గం, కేటీఆర్తో పాటుగా తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గాలు మినహా ఎక్కడ కూడా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రగతి నోచుకోకపోవడం దురుస్తమని చెప్పని స్వయంగా ఈటల రాజేందర్ గారు కామెంట్ చేసిందని చెప్పండి. అంటే దీంతోనైనా ప్రభుత్వానికి కొంత కనువిప్పు కలగాలని చెప్పని, కలుగుతుందని చెప్పని మేము ఆశిస్తున్నామని చెప్పండి. ఇవాళ పూర్వ కరీంనగర్ జిల్లాలో ఈ 3 సంవత్సరాల కాలంలో కేవలం చినముల్కనూరు ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగిందో అక్కడ కూడా 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇండ్ల నిర్మాణం ప్రగతి నోచుకోకపోవడంతో గృహ నిర్మాణ లబ్ధిదారులు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడంతో ఇవాళ అక్కడ 197 ఇండ్లు మరి నిర్మాణం పూర్తి చేసుకున్నట్టు మొత్తం ప్రభుత్వ నివేదిక మొత్తం పూర్వ కరీంనగర్ జిల్లాలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఇండ్ల సంఖ్య కేవలం 197, అది చినముల్కనూరు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం. 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రగతి లేకపోవడంతో మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడంతో ఇవాళ అక్కడ నిర్మాణం చేసుకోవడం. ఇవాళ అదొక్కటే కాదు, ఇవాళ స్వయంగా రాష్ట్ర ఆర్థిక మాత్యులు అంటే సాధారణంగా SLBC స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉన్నదో అంటే గతంలో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా ఇవాళ రుణ ప్రణాళికకి సంబంధించి రైతాంగానికి సంబంధించిన రుణ ప్రణాళిక కార్యక్రమం అమలుకు స్వయంగా ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఎందుకంటే బ్యాంకర్స్ను కొంత ఈ రుణ ప్రణాళిక అమల్లో మోటివేట్ చేయడానికి కొరకు ముఖ్యమంత్రి గారే స్వయంగా సమీక్షా సమావేశం నిర్వహిస్తే వారు కొంత అనుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి గారే ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ ఏ రైతు పక్షపాత విధానం ప్రదర్శిస్తామని చెప్పని పేర్కొంటుండో ఇవాళ ముఖ్యమంత్రి గారికి SLBC సమావేశం నిర్వహించేటటువంటి యొక్క తీరిక లేకపోవడం, ఇది నాలుగో సమావేశం. గత 3 సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఈ SLBC సమావేశాల నిర్వహణకు చొరవ చూపెట్టలేదు. ఇది 4th. అంటే ఇవాళ రాష్ట్ర ఆర్థిక మాత్యులు స్వయంగా ఆయన కామెంట్స్ ఏంటంటే ఇవాళ బ్యాంకర్స్ను ఒక విధంగా దేహి అనే విధంగా మీరు బలపరుస్తుంది. మీరు ఏ ప్రాతిపదికన NDA ప్రతిపాదిత అభ్యర్థిని బలపరుస్తుందో తెలియదు మాకు. ఇవాళ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఘనత ఇలా UPA భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన మీరా కుమార్ గారని. వాస్తవంగా ఏ బిల్ అయినా డివిజన్ కోరినప్పుడు ఏదైతే ఉన్నదో
దివ్యనకు అవకాశం కల్పించడము ఇది పార్లమెంటరీ సాంప్రదాయాలకు ఆనవాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు సంబంధించి ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నటువంటి ఒక పక్షాలు డివిజన్ కోరితే డివిజన్ కాదని వాయిస్ ఓట్తోని బిల్ పాస్ చేయించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం చేసింది వీరా కుమార్ అని చెప్పండి.